ఒకసారి రెండు సార్లు మరువత్తూర్ వచ్చి వెళ్ళినంత మాత్రాన వెంటనే అమ్మ మన కష్టాలు తీరేలా చేయదు. ఎన్నో పరీక్షలను జయిస్తేనే మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలము. దీని వివరణ ఏమనగా, ఒక పిల్లవాడు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు పాఠశాలను సందర్శిస్తే అతను విద్యలో పురోగతి సాధించడానికి అతనికి జ్ఞానం లభిస్తుందా? ఎవరైనా ఏడాదికి ఒకటి రెండు సార్లు ఆఫీసుకు వెళ్తే జీతం వస్తుందా? నిబద్ధత లేని విధానంతో మనం ప్రపంచంలో ఫలితాలను పొందేది ఏదీ లేదు. అయితే ప్రజలు ఆధ్యాత్మికత పట్ల సాధారణ దృక్పథాన్ని ఎందుకు కలిగి ఉంటారు? మరియు దైవమే అన్నీ దయతో ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? అమ్మవారు మేల్మరువత్తూర్ను సందర్శించడం ద్వారా పండుగలు, దానాలు మరియు సేవ రూపంలో అనేక మార్గాలను సృష్టించారు. అలాగే మంత్రాల పఠనం, ఇతరులకు సహాయం చేయడం, ధ్యానం, సేవ చేయడం మొదలైన వాటి ద్వారా ప్రతిక్షణం ఆధ్యాత్మికంగా నిమగ్నమై ఉండవచ్చు. పరీక్షల రూపంలో ఉత్తీర్ణత సాధించడం, ప్రకృతి వైపరీత్యాలు, అసూయ వల్ల పడే బాధలు మొదలైనవన్నీ ప్రతి రంగంలోనూ ఉంటాయి. ఆధ్యాత్మిక రంగానికి కూడా అదే వర్తిస్తుంది. ఆధ్యాత్మికతలో ఒక విషయం ప్రత్యేకమైనది, అమ్మ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం, మద్దతు, సహాయం, చివరికి కష్టాలను మరియు కర్మలను అధిగమించడానికి అనుగ్రహం ఇస్తుంది. చిత్తశుద్ధి అవసరం. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.